నమస్కారం. ఏసీటీ న్యూస్ కు స్వాగతం. నేను సీతారాం. ఈరోజు వార్తల్లో ముఖ్య అంశాలు. బీజేపీ ఆధ్వర్యంలో ఈ నెల 29 నుండి మాతృభాష వారోత్సవాలు. ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ వెల్లడి. విభిన్న ప్రతిభావంతుల పింఛన్లను పునరుద్ధరించాలి. లోక్సత్తా పార్టీ డిమాండ్. కరోనా కట్టడికి నగరంలో మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్. భీమనగర్ డిస్పెన్సరీలో టీకాలు వేసిన సిబ్బంది. ఈ నెల 29న విశాఖ ఉక్కు పరిరక్షణ మానవహారం తీర్మానించిన అఖిలపక్ష ప్రజా సంఘాల జేఏసీ. రైతు బజార్లలో రొటేషన్ విధానం 6 బజార్లలో అమలు. ఇక వార్తల్లోని వివరాలకు వెళ్దాం. తెలుగు భాష అభ్యున్నతికి విశేష కృషి చేసిన గిడుగు రామూర్తి పంతుల జయంతిని పురస్కరించుకొని ఈ నెల 29వ తేదీ నుండి వారం రోజుల పాటు మాతృభాష వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ తెలిపారు. ఎంవీపీ కాలనీ అప్పుగారు బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలుగు భాష పరిరక్షణ కోసం రాష్ట్రంలో పోరాడాల్సిన దుస్థితి నెలకొనడం దురదృష్టకరమని వాపోయారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి సర్కారు తెలుగు భాషను నిర్వీర్యం చేసే కుట్ర పన్నిందని ధ్వజమెత్తారు. తెలుగు అకాడమీ, సంస్కృత అకాడమీలు వేరువేరుగా ఉండాలని అభిప్రాయపడ్డారు. భారతీయ జనతా పార్టీ రేపు ఆగస్టు 29న తెలుగు భాషా దినోత్సవాన్ని పెద్ద ఎత్తున చేయాలని చెప్పి వ్యవహారిక భాష పూర్తి రూపంలో తెలుగుని తీసుకొచ్చి సామాన్యులకి మన భాష పట్ల మక్కువ, అలాగే భాషను నేర్చుకోవడంలో ఆలోచన కలిగేటట్టు చేసిన వ్యక్తి శ్రీ గిడుగు రామూర్తి పంతులు గారు. కేవలం భాష కోసమే కాకుండా ఆయన ఆంధ్ర ప్రాంతం కోసం కూడా పోరాడిన వ్యక్తి. ఒరిస్సాలో బరంపురం ఉంది, అది ఆంధ్రప్రదేశ్లో రావాలి అని చెప్పి ఒక దీక్ష తీసుకొని అనేక తెలుగు ప్రాంతాలు ఆంధ్ర ప్రాంతంలో చేరాలి అని చెప్పి పెద్ద ఎత్తున ఉద్యమం చేసిన వ్యక్తి. స్వతంత్ర సమరంలో అనేక రకాల కవితలు రాసి అనేక మందిని ప్రేరేపితం చేసిన వ్యక్తి. మన ఉత్తరాంధ్రకి, ముఖ్యంగా శ్రీకాకుళంలో పుట్టి పెరిగి పర్లాకమిడి ప్రాంతంలో తన సాహిత్య సౌరభాలు వెదజల్లిన ఒక మహోన్నత వ్యక్తి. ఆయన పుట్టినరోజు జయంతి తెలుగు భాషా దినోత్సవంగా, నేషనల్ తెలుగు డేగా దీన్ని చేస్తూ తెలుగు గురించి అందరూ కూడా ఆలోచన చేసే విధంగా ప్రభుత్వం దాన్ని రూపకల్పన చేయడం జరిగింది. ఆ రోజే భారతీయ జనతా పార్టీ కూడా పెద్ద ఎత్తున చేయాలి అని చెప్పి తెలుగు వారోత్సవాల పేరు మీదట 7 రోజుల పాటు ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 2 తారీఖు వరకు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు ప్రభ, తెలుగు యొక్క ప్రాశస్యం, దాని విశిష్టతను తెలియజేసే విధంగా అనేక రకాల కార్యక్రమాలు చేయాలని చెప్పి ఆలోచన చేయడం జరిగింది. అన్ని జిల్లా కేంద్రాల్లో ఏదైతే తెలుగు తల్లి విగ్రహానికి పూలమాలతో పాటు ఊరేగింపు చేయటం, అలాగే సాహిత్య కార్యక్రమాలు చేయటం జరుగుతుంది. విభిన్న ప్రతిభావంతుల పింఛన్లను వైసీపీ ప్రభుత్వం తక్షణమే పునరుద్ధరించాలని లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బీసెట్టి బాబ్జీ డిమాండ్ చేశారు. డాబా గార్డెన్స్ లోని విజయ ప్రెస్ క్లబ్ లో బీసెట్టి బాబ్జీ మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయం వల్ల రాష్ట్రంలో దాదాపు 50,000 మంది విభిన్న ప్రతిభావంతులు గడిచిన 3 నెలలుగా పింఛన్లు అందక తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని వెల్లడించారు. ప్రభుత్వ జీవోను అనుసరించి 5,000 రూపాయల పింఛన్ కోసం డిఆర్డీఏ లాగిన్ నుండి వైద్య ఆరోగ్య శాఖ పింఛన్ల జాబితాలోనికి మారిపోయి కొన్ని నెలల పాటు పింఛన్లు కూడా పొందారని, కొత్తగా పొందుతున్న పింఛన్ల పంపిణీలో అవకతవకలు జరిగాయని భావించిన రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి ముందస్తు చర్యలు తీసుకోకుండా అర్ధాంతరంగా వైద్య ఆరోగ్య శాఖ లాగిన్ నుండి అందించే పింఛన్లు ఆపివేసి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో విభిన్న ప్రతిభావంతులను రోడ్డున పడేసిందని ఆరోపించారు. బాధిత దివ్యాంగుల మానసిక పరిస్థితిని అర్థం చేసుకుని నిలిపివేసిన పింఛన్లను పునరుద్ధరించాలని ఆయన డిమాండ్ చేశారు. నిర్ణయాలు గందరగోళంగా ఉన్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలో దాదాపుగా 35 నుంచి 50,000 మంది వికలాంగులు, అంటే దివ్యాంగులు, విభిన్న ప్రతిభావంతులు, వీళ్ళంతా పెన్షన్లు అందక రోడ్డు మీద పడిపోయారు గడిచిన 3 నెలలుగా. ఇలా ఎందుకు జరిగిందని ఒకసారి కొద్ది ఆలోచిస్తే
ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు గందరగోళంగా ఉండటమే. గతంలో డిఆర్డిఏ నుంచి లాగిన్ అయిన తర్వాత ఎవరైతే విభిన్న ప్రతిభావంతులు ఉన్నారో వాళ్ళందరికీ 3,000 రూపాయలు పెన్షన్ వచ్చేది. ప్రభుత్వం 26/10/2019 ఒక జియో ఇష్యూ చేసింది జవహర్ రెడ్డి గారి పేరు పైన. ఆ జియోలో చెప్పింది ఏంటంటే, ఎవరైతే ట్రైసైకిల్ పై నుండి వికలాంగులుగా ఉన్నారో, ఎవరైతే వైద్యం అందక మంచంపై ఉన్నారో, ఎవరికైతే పెరాలసిస్ స్ట్రోక్ ఉన్నదో వాళ్ళంతా కలిపి 5,000 రూపాయలు పెన్షన్కి మీకు ఎలిజిబిలిటీ ఉంది, కాబట్టి డిఎంఎండ్హెచ్ఓ లాగిన్కి వెళ్ళండి అని చెప్పారు. చెప్పిన తర్వాత ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళంతా రాష్ట్రంలో లక్షలాది మంది విభిన్న ప్రతిభావంతులు డిఆర్డిఏ నుంచి డిఎంఎండ్హెచ్ఓ లాగిన్కి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ప్రభుత్వానికి ఏవో ఫిర్యాదులు అందాయని చెప్పి అర్ధాంతరంగా ఎటువంటి సమాచారం లేకుండా వికలాంగులు పెన్షన్ తీసేశారు. ఆ తీసేసిన పెన్షన్ తీసుకుని ఎవరికైతే ఆగిపోయిందో వాళ్ళు డిఆర్డిఏ లాగిన్లోనే లేరు, ఇప్పుడు డిఎండిహెచ్ఓ లాగిన్లోనే లేరు, రోడ్డు మీద ఉన్నారు. దీనికి కారణం ప్రభుత్వమే. ప్రభుత్వానికి స్పష్టత లేకపోవటం వల్ల, ఒక పథకాన్ని లేకపోతే ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు పొరపాట్లు జరుగుతున్నప్పుడు కనీసం ఆలోచించాలి. 3 నెలలుగా కనీసం రూపాయి లేకుండా గ్రామీణ ప్రాంతంలో వాళ్ళు ఎట్లా జీవిస్తారు, దీని మీద ఎవరు మాట్లాడతారు? కాబట్టి ముఖ్యమంత్రి గారిని చొరవ తీసుకోవాలని లోక్సత్తా పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. కోవిడ్ కట్టడి చర్యల్లో భాగంగా జీవీఎంసీ పరిధిలోని 72 డిస్పెన్సరీలు, 400 సచివాలయాల్లో 100,000 వ్యాక్సినేషన్ మెగా డ్రైవ్ నిర్వహించారు. దీనిలో భాగంగా భీమనగర్ డిస్పెన్సరీ పరిధి 3 వార్డులు, 10 సచివాలయాల్లో సుమారు 2,000 మందికి ఈ వ్యాక్సినేషన్ అందించారు. ఈ సందర్భంగా డిస్పెన్సరీ వైద్యాధికారి దివ్య మాట్లాడుతూ, 100,000 వ్యాక్సిన్లు ప్రత్యేక డ్రైవ్లో భాగంగా తమ ఆరోగ్య కేంద్రం పరిధిలో 2,000 మందికి టీకాలు వేసినట్లు గుర్తు చేశారు. 18 ఏళ్లు నిండిన వారికి, గర్భిణీ స్త్రీలకు, అలాగే 5 ఏళ్ల పిల్లల తల్లులకు ఈ వ్యాక్సినేషన్ వేశామని అన్నారు. నేను డాక్టర్ దివ్య. ఈరోజు అల్లిపురానికి 2,000 కోవిషీల్డ్ డోసులు రిసీవ్ చేసుకోవడం జరిగింది. అల్లిపురం పరిధిలో ఉన్న 4 వార్డులు, 26 సచివాలయాలకి వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది. డిమాండ్ బట్టి ఎంత వ్యాక్సిన్ అవసరమో ప్రతి సచివాలయాలకి అంతంత డిస్ట్రిబ్యూట్ చేశాము. సో 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరైనా ఉన్నా, ఫస్ట్ డోస్ డ్యూ ఆర్ సెకండ్ డోస్కి ఇంకా వేయించుకోలేని వాళ్ళు ఉన్నా, సచివాలయంలో కానీ అల్లిపురం మ్యాక్ సెంటర్లో కానీ వ్యాక్సిన్ వేయించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అఖిలపక్ష కార్మిక సంఘాలు, ఉక్కు నిర్వాసితులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఈ నెల 29వ తేదీ నాటికి 200 రోజులకు చేరనున్నాయి. ఈ సందర్భంగా 29వ తేదీన మానవహారం, 30వ తేదీన రాష్ట్ర వ్యాప్త నిరసన కార్యక్రమాలు చేపట్టాలని అఖిలపక్ష కార్మిక సంఘాల జేఏసీ తీర్మానం చేసింది. జగదంబ దగ్గరలో గల సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ ఎం జగ్గునాయుడు మాట్లాడుతూ, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకునేంత వరకు పోరాటం ఆగబోదని స్పష్టం చేశారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్తో పాటు ఇతర ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తామని కేంద్ర ప్రభుత్వం నిస్సిగ్గుగా ప్రకటించడం దుర్మార్గమైన చర్య అని అభిప్రాయపడ్డారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఈ దేశ ప్రజల సంపదని కొద్దిమంది కార్పొరేట్ శక్తులకి తెగనమ్మే దానికోసం పూనుకుంది. దానిలో భాగంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను అమ్మకానికి పెట్టింది. దీనికి వ్యతిరేకంగా గత 8 నెలలుగా పెద్ద ఎత్తున విశాఖపట్నంలోనూ రాష్ట్రంలోనూ ఆందోళన చేస్తున్నా గానీ మోడీ ప్రభుత్వం తన కార్పొరేట్ అనుకూల పద్ధతినే ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తూ ఉంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంటే కాదు, ఈ భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం ప్రభుత్వ రంగ సంస్థల్ని మేము అమ్ముతాం, ప్రైవేటీకరణ చేస్తామని చెప్పని దుర్మార్గంగా నిస్సిగ్గుగా ఈరోజు ప్రకటిస్తూ ఉంది. ప్రభుత్వ రంగ సంస్థలు ప్రజల ఆస్తి, వీటి వల్ల 100,000 మందికి ఉపాధి లభిస్తూ ఉంది. 100,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి పన్నులు డివిడెండ్ రూపంలో ఈరోజు అంతా ఉంది. ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకి సామాజిక న్యాయం దక్కుతూ ఉంది. ఇటువంటి కీలకమైన ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మే హక్కు నీకు ఎక్కడది అని చెప్పింది ఈరోజు భారతదేశ కార్మిక వర్గం, విశాఖపట్నం కార్మిక వర్గం మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉంది. అయినా సరే ఇది ఈ ప్రపంచంలో 2వ అత్యంత ప్రజాస్వామ్యయుత దేశం అని చెప్పని గొప్పలు పలికేటువంటి మోడీ ప్రభుత్వం ఆ ప్రజాస్వామ్యయుతంగా ప్రజల తాలూకా అభిప్రాయాల్ని, కార్మికుల అభిప్రాయాలను పరిగణలో తీసుకోకుండా దానికి విరుద్ధంగా కొద్దిమంది కార్పొరేట్ శక్తుల ప్రయోజనాలకు అనుగుణంగా ఈరోజు ప్రైవేటీకరణ పద్ధతిని అనుసరించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అందుకనే ఈ ఉద్యమాన్ని ఉద్ధృతం చేయాలి, స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని నిర్వహించాలి అనే లక్ష్యంతో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రిలే నిరాదేశాలు శిబిరం చేపట్టి 200 రోజులు అవుతున్న సందర్భంగా రేపు 29వ తేదీన పెద్ద ఎత్తున మానవహార కార్యక్రమానికి పూనుకోవడం జరిగింది. ఆ మానవహార కార్యక్రమాన్ని జయప్రదం చేయడం కోసం దీనిలో భాగంగా 30వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంటు, ఇతర ప్రభుత్వ సంస్థల అమ్మకానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా కార్మిక వర్గాన్ని, ప్రజాసంఘాల్ని భాగస్వామ్యం చేయడం కోసం నిరసన కార్యక్రమం చేపట్టాలని చెప్పని అఖిల పక్ష కార్మిక సంఘాలు, ప్రజాసంఘాలు నిర్ణయం తీసుకున్నాయి.
నగరంలోని కొన్ని రైతు బజార్లలో కాయగూరలు విక్రయించే రైతులకు తాజాగా రొటేషన్ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఉదయం సాయంత్రం కాయగూరలు విక్రయించే రైతులకు సమన్యాయం జరిగేలా ఈ ప్రక్రియకు నగరంలోని 6 రైతు బజార్లలో శ్రీకారం చుట్టారు. దీని పట్ల రైతుల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. '99లో రైతు బజార్ల వ్యవస్థ అమల్లోకి వచ్చింది. మొదట్లో మధ్యాహ్నం వరకే రైతు బజార్లు పనిచేసేవి. ఆ తర్వాత దాదాపు 15 ఏళ్లుగా సాయంత్రం విక్రయాలు ప్రారంభమయ్యాయి. అయితే ఈ సమయంలో వ్యాపారాలు అంతగా లేక తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రైతులు పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. దీంతో స్పందించిన అధికారులు రొటేషన్ విధానం అమలు చేస్తున్నారు. ఉదయం సాయంత్రం కూరగాయలు విక్రయించే రైతులకు లాటరీ ద్వారా కేటాయింపులు చేశారు. 15 నుంచి 20% మంది సాయంత్రం బజార్లో కూరగాయలు విక్రయించేలా ప్రణాళికలు రూపొందించారు. దీనివల్ల అందరికీ మేలు జరుగుతుందని రైతులు భావిస్తున్నారు. 4 నుంచి 5 వారాలకొకసారి ఈ ప్రక్రియ ముగిసి మళ్లీ రొటేషన్ విధానం అమల్లోకి వస్తుంది. దీనివల్ల తమ వ్యాపారాలు మెరుగుపడతాయని ఇప్పటివరకు సాయంత్రం విక్రయాలు చేస్తున్న రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రొటేషన్ విధానం బుధవారం నుంచి పెదవాల్తేర్, సీతమ్మధార, కంచరపాలెం, గోపాలపట్నం రైతు బజార్లలో అమల్లోకి వచ్చింది. బుధవారం వారాంతపు సెలవు కావడంతో ఈరోజు నుంచి పెందుర్తి, ఎంవీపీ రైతు బజార్లలో ఈ విధానం అమల్లోకి వచ్చింది. ఈ 6 రైతు బజార్లలో ఉదయం 450 మంది, సాయంత్రం 143 మంది రైతులు కూరగాయలను విక్రయిస్తున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు 6 రైతు బజార్లలో రొటేషన్ విధానం అమలులోకి వచ్చినట్లు ఎంవీపీ రైతు బజార్ ఇన్ఛార్జ్ ఎస్టేట్ అధికారి ప్రసాద్ యాక్ట్ న్యూస్కు తెలిపారు. రైతు బజార్లు 1999 నుంచి పెట్టినప్పుడు మొదట్లో ఉదయం పూట మాత్రమే నడిచేవి. తర్వాత వినియోగదారుల ఆదరణ పెరగడంతో సాయంత్రం కూడా కొన్ని రైతు బజార్లని ప్రారంభించడం జరిగింది. ఇవన్నీ కూడా మనకి కాలానుగుణంగా వినియోగదారుల తాకిడి మేరకు కరోనా ముందు వరకు కూడా చాలా బాగా నడిచాయి. కరోనా తర్వాత నుంచి ఈ సమయాల్లో కొన్ని సమయం వ్యత్యాసం నిబంధనలు కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా పెట్టడం వల్ల సాయంత్రం రైతు బజార్లు అనేవి కొంచెం నిరాదరణకు గురవడం వల్ల గౌరవ జాయింట్ కలెక్టర్ గారు సాయంత్రం వచ్చే రైతులకు కూడా ఉదయం వచ్చే రైతులతో పాటు సమన్వయం జరగాలన్న ఉద్దేశంతో సాయంత్రం రైతుల్ని కూడా ఉదయం వచ్చేలాగా అందరినీ కలిపి జంబ్లింగ్ విధానంలో ప్రతి ఒక్కరికి కూడా సమానమైనటువంటి న్యాయం జరిగేలాగా రొటేషన్ సిస్టమ్ అనేది ఏర్పాటు చేయడం జరిగిందండి. గౌరవ జాయింట్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అది ఈ సోమవారం నుంచి కూడా అమల్లోకి తీసుకురావడం జరుగుతుంది. దీనివల్ల సాయంత్రం వచ్చే రైతులంతా కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారండి. యాక్చువల్గా ఏంటంటే ఉదయం రైతులు తెల్లవారు 6 నుంచి 12-1 గంట వరకు వ్యాపారాలు సాగిస్తూ ఉంటారు. సుమారుగా వీళ్ళకి వ్యాపార సమయం అనేది 6 నుంచి 7 గంటలు జరుగుతుంది. అదే సాయంత్రం రైతులైతే సాయంత్రం 4 గంటల నుంచి 7-8 గంటల వరకు చేస్తారంటే సుమారు 4 గంటలే ఉంటుంది. అది కూడా కోవిడ్ తర్వాత వచ్చేసరికి ఎవరైతే వినియోగదారులు కొనుగోలు చేయడానికి వచ్చేవాళ్ళు ఉన్నారో సాయంత్రం రావడం అనేది చాలా వరకు తగ్గించేశారు. దీనివల్ల ఏంటంటే సాయంత్రం తీసుకొచ్చిన కూరగాయలు సరిగా అమ్ముడుపోక వీళ్ళంతా కూడా ఈ సమస్యని గౌరవ జాయింట్ కలెక్టర్ గారు దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈ ఇప్పుడు ఈ రొటేషన్ పద్ధతి అనేది అమలు చేయమని చెప్పి జాయింట్ కలెక్టర్ గారు ఆదేశించడం జరిగింది. దీనివల్ల అప్పుడు ఎవరైతే సాయంత్రం వచ్చే రైతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేలు జరిగే అవకాశం ఉందని తెలియజేస్తున్నాం. స్మార్ట్ విలేజ్ ప్రాజెక్టుతో భారతీయ జనతా పార్టీకి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ ఎటువంటి సంబంధం లేదని ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ స్పష్టం చేశారు. స్మార్ట్ విలేజ్ పేరుతో ఉద్యోగాలు అమ్ముతున్నట్లు తమ దృష్టికొచ్చిందని, ఇది అత్యంత సిగ్గు చేయడైన విషయమని పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. బ్రిటిష్ పరిపాలనలో గెరిల్లా యుద్ధ నైపుణ్యంతో తెల్లదొరలకు ముచ్చెమటలు పట్టించిన డీనోటిఫైడ్ ట్రైబ్స్ 70వ విముక్తి దినోత్సవాన్ని ఈ నెల 31వ తేదీన అనకాపల్లిలోని రావు గోపాలరావు ఇండోర్ స్టేడియంలో భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని వెల్లడించారు.
31 1952 లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అనేక రకాల విషయాలతో పాటు ఈ దేశంలో ఎవరైతే సంచార జాతులు అని చెప్తున్నామో వీళ్ళందరూ కూడా స్వతంత్ర సమరంలో ఆరోడు బ్రిటిష్ వ్యతిరేకంగా పోరాటాలు చేయడం జరిగింది. మొత్తం యావత్ దేశంలో అనేక చోట్ల సంచార జాతులు స్వతంత్ర సమర సేనానులకి అండగా నిలిచి, విప్లవకారులకి అండగా నిలిచి అనేక రకాల ఉద్యమాలు చేసి బ్రిటిష్ వ్యతిరేకంగా పోరాటం చేశారు. వీళ్ళందరూ కూడా ఆ రోజు బ్రిటిష్ వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారని చెప్పి వీళ్ళందరినీ కూడా క్రిమినల్ ట్రైబ్స్ గా బ్రిటిషర్స్ వాళ్ళకి నామకరణం చేసి వాళ్లపైన అనేక రకాల దౌర్జన్యాలు దాష్టికాలు చేస్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వీళ్ళందరినీ కూడా క్రిమినల్ ట్రైబ్స్ గా వాళ్ళకి గెజెట్ లో ఉన్న ఈ యొక్క నామకరణం క్రిమినల్స్ దొంగలు అని చెప్పే ఒక ముద్రని తొలగించాలని చెప్పి ఆగస్ట్ 31 1952 ఆయన డీనోటిఫై చేయటం జరిగింది. పెద్ద ఎత్తున పార్లమెంట్ లో మాట్లాడి ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ కూడా అంగీకరించి ఆమెను వెంటనే తొలగించాలని చెప్పి ఆ రోజు తొలగించడం జరిగింది. ఆ విధంగా డిఎన్టీ యొక్క విముక్తి దినంగా డీనోటిఫైడ్ ట్రైబ్స్ విముక్తి దినంగా ఆగస్ట్ 31 జరుపుకుంటారు. స్మార్ట్ విలేజ్ పేరు మీదట ఉద్యోగ దందా అని చెప్పి ముఖ్యంగా అన్ని పత్రికల్లో కూడా ఈ యొక్క విషయాన్ని ప్రచారం చేయడం జరుగుతుంది. దీనికి కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు, భారతీయ జనతా పార్టీకి సంబంధం లేదు. భారతీయ జనతా పార్టీ అందరూ అడుగుతున్నారు ఇది కేంద్రానికి సంబంధించిన ప్రాజెక్ట్ అని చెప్పి, ఇది ఒక ఎన్జిఓ సంబంధించిన ప్రాజెక్ట్, వాళ్ళు అనేక చోట్ల ఈ కార్యక్రమాలు చేస్తున్నారు, దీనికి పార్టీకి ఎటువంటి సంబంధం లేదని పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాం. విశాఖ జిల్లాలో ఈ నెల 28 తేదీల్లో జిల్లా యంత్రాంగం 18-45 ఏళ్ల మధ్య వయసు వారికి స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించనుంది. జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రైమరీ హెల్త్ సెంటర్లు, సిహెచ్సిలు, యూహెచ్సిల్లో నిర్వహించే ఫస్ట్ డోస్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ మల్లికార్జున ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. అలాగే ఖచ్చితంగా కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. భారతీయ జనతా పార్టీ విశాఖ పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు మేడపాటి రవీంద్ర సౌజన్యంతో గాజువాక భారతీయ జనతా పార్టీ నేత కరణరెడ్డి నరసింహరావు గాజువాక, పెదగంట్యాడ ప్రభుత్వ ఆసుపత్రులకు చెరో 200 చొప్పున మాస్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కరణరెడ్డి నరసింహరావు మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశంలో 18 ఏళ్లు దాటిన ప్రతి పౌరుడికి ఉచితంగా టీకాలు అందిస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వెల్లడించారు. ఏదైతే ప్రజారోగ్య కేంద్రం ఉందో మన రాష్ట్ర అధ్యక్షులు సోమవేరాజు గారు, మన ఉత్తరాంధ్ర పట్టభద్రుల యూనివర్సిటీ పివిఆర్ మాధవ్ గారు, మన జిల్లా అధ్యక్షులు శ్రీ మేడపెట్టి రవీంద్రరెడ్డి గారి సూచనల మేరకు ఈరోజు గాజువాక నియోజకవర్గం ఉన్నటువంటి అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్లో డాక్టర్స్కి, నర్సెస్కి, ఆయా సిబ్బందికి, హాస్పిటల్ సిబ్బందికి భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి రవీంద్రరెడ్డి గారి రాజ్యసాయంతో ఈ యొక్క మాస్టర్ పంపిణీ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా పెద్దల గవర్నర్ కృష్ణరాజు గారు, అదేవిధంగా మన గుంటూరు శంకరరావు గారు పాఠశ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ప్రైవేట్ స్కూల్ హాస్పిటల్స్కి 200 మాస్కులు పంపిణీ చేయడం జరిగింది. మరి దేశ ప్రధాని స్వయంగా చెప్పడం జరిగింది, ఫ్రంట్ లైన్ వారియర్స్ మన ప్రాణాలు తగ్గించి ప్రజల ప్రాణాలు కాపాడే గొప్ప ప్రత్యక్ష దైవాలు డాక్టర్స్, వాళ్ళకి పాదాలు వందన తెలియజేసుకుంటూ వారికి తడిదే వస్తుందన్న ఆలోచన ఉంది డాక్టర్ చెప్తున్నారు కాబట్టి ముందు డాక్టర్స్ నర్సెస్ సిబ్బంది సురక్షితంగా ఉండాలన్న ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి మాస్కులు పంపిణీ చేయడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలందరికీ పేరు పేరు ధన్యవాదాలు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం గాజువాక జర్నలిస్ట్ అసోసియేషన్ చేపట్టిన నిరాహార దీక్షలు 10వ రోజు కొనసాగాయి. ఈ దీక్షలకు వివిధ వర్గాల నుంచి మంచి స్పందన లభిస్తోంది. సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాటం ఆగబోదని ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే వచ్చే నెల 1వ తేదీ నుండి ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని అసోసియేషన్ ప్రతినిధులు హెచ్చరించారు. దీక్షలో అసోసియేషన్ ప్రతినిధి కొయిలాడ పరశురాం, సిఐటియు బీజేపీ నాయకులు సుబ్బారావు, విజయబాబు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ అన్న కార్యక్రమం నడుస్తూ ఉన్నారు. ముఖ్యంగా తన ఉద్దేశం ఏంటంటే ఏ ప్రభుత్వం వచ్చినా ఏ పార్టీ వారికైనా ఎంగ్లీష్ లేకుండా వాళ్ళు చేసిన కార్యక్రమం పెద్ద కార్యక్రమం సాధ్యం కాదు. జగన్ మోహన్ గారైనా చంద్రబాబు గారైనా ఈరోజు మోడీ గారైనా ఎవరైనా వాళ్ళు చేసే ప్రతి కార్యక్రమాన్ని పోరాటాన్ని ప్రతిరోజు జర్నలిస్టుల ప్రజల్లో తీసుకెళ్ళాలి. మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారం రాకముందు పాదయాత్రలో
వచ్చిన తర్వాత కూడా ఎంపీస్ అంటే నాకు చాలా ఖుషిలు. వాళ్ళ సమాజానికి చాలా అవసరం, వాళ్ళకి కావాల్సినటువంటి సమస్యలు కూడా పరిష్కారం చేస్తామని చెప్పి ఆయన వాగ్దానం ఇచ్చాడు. ముఖ్యమంత్రి గారు అయ్యారు, 2 సంవత్సరాలు దాటి 3 సంవత్సరాలు నడుస్తూ ఉంటాం. అయినప్పటికీ కూడా ఈరోజు కూడా ఒక్క సమస్య కూడా అయినా పరిష్కారానికి ముందుకు రాలేదు. వీళ్ళందరూ రోడ్డెక్కితే దాని సమాజానికి ప్రపంచం సేవించి జర్నలిస్ట్ కాదు రోడ్డెక్కి పరిస్థితి. 10 రోజులుగా రిలే నిరాజ్య క్షేత్రంలో కూడా కనీస పట్టుదల పాపం పోలా. కరోనా కష్టకాలంలో ఆర్థిక ఇబ్బందులకు ఎదురొడ్డి నిలిచి విద్యా సంస్థలను నడుపుతున్న తమను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని గాజువాక ఇండస్ట్రియల్ ఏరియా ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ జిప్సా విజ్ఞప్తి చేసింది. గాజువాక అసోసియేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిప్సా అధ్యక్షులు భాస్కర్ రావు మాట్లాడారు. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని స్కూళ్లను నడుపుతున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త జీవోలను ప్రవేశపెట్టి తమను ఇబ్బందులకు గురిచేయడం ప్రభుత్వానికి తగదని అన్నారు. ఈ సమావేశంలో అసోసియేషన్ ప్రతినిధులు గిరీష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. స్కూల్ అండవుతుంది, ఆ సొసైటీ తల గవర్నింగ్ బాడీ ఫిక్స్ చేస్తుంది. గత వారంలో కర్నూలు జిల్లా నంద్యాలలో ఒక ప్రైవేట్ స్కూల్ నిర్వహిస్తున్నటువంటి దంపతులు, రోహిణి సుబ్రహ్మణ్యం దంపతులు ఆత్మహత్య చేసుకోవటం అత్యంత బాధాకరమైన విషయం. ఒక ప్రైవేట్ స్కూల్ కరస్పాండెంట్కి మినిమం భరోసా లేకపోవటం వల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఒకవైపు కరోనా, ఇంకోవైపు ప్రభుత్వ విధానం, పూటకో జీవో రోజుకో జీవో. అసలు స్కూలు ఎన్నాళ్ళు నిర్వహిస్తామో తెలియని సందిగ్ధంలోకి వెళ్ళిపోయాడు ఒక ప్రైవేట్ స్కూల్ కరస్పాండెంట్, అందున ప్రత్యేకంగా బడ్జెట్ స్కూల్ కరస్పాండెంట్. కరోనా విపత్కర సమయంలో స్కూల్ తెరవకపోవటం వల్ల, ఎటువంటి ఇన్కమ్ లేకపోవటం వల్ల, పేరెంట్స్ దగ్గర నుంచి ఎటువంటి ఫీజులు రాకపోవటం వల్ల, ఇటువంటి దారుణమైన అంటే బిల్డింగ్ రెంట్స్ కట్టాలి, ట్యాక్స్ కట్టాలి, స్టాఫ్కి జీతాలు ఇవ్వాలి, ఎటువంటి ఆదాయ వనరులు లేకపోవటం వల్ల, ఇదే కాకుండా ఈ బ్యాంక్ ఈఎంఐలు కట్టుకోవాలి, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. వడ్డీలు తెచ్చుకున్నట్లయితే వాళ్ళ గప్పుల వాళ్ళ ప్రజలు ఏం చేయాలో అర్థం కాని దౌర్భాగ్య పరిస్థితిలో ఈరోజు ఒక బడ్జెట్ స్కూల్ కరస్పాండెంట్ నెట్టివేయబడ్డాడు. ఇప్పటికైనా ప్రభుత్వాలు కళ్ళు తెరవాలి, నిజాలు తెలుసుకోవాలి. తమ సేవలకు దేశ ప్రధాని సైతం పాదాభివందనం చేస్తుంటే పెందుర్తి మండలం సరిపల్లి తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రం తమని చిన్నచూపు చూస్తున్నారని స్థానిక పంచాయతీ కార్మికులు ఆరోపించారు. సరిపల్లి పంచాయతీ కార్యాలయం ఎదుట జరిగిన పారిశుద్ధ్య సిబ్బంది ధర్నాను ఉద్దేశించి డ్రైవర్ లక్ష్మణ్ రావు మాట్లాడుతూ స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకుడు నీలంశెట్టి శివ పంచాయతీ అంతా తానే అన్నట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇక్కడ అధికారంలో ఉన్న తాము చెప్పినట్లు దళితులంతా వినాలని, శివ భౌతిక దాడులకు దిగుతున్నారని ఆరోపించారు. ఈ అంశంపై ఇప్పటికైనా సంబంధిత వర్గాలు చర్యలు చేపట్టుకుంటే పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. సరిపల్లి పంచాయతీ వ్యాన్ డ్రైవర్నండి. నేను గత సంవత్సరం 3 సంవత్సరాలు అవుతుంది జాయిన్ అయ్యి, నిన్న 12:00 నీలంశెట్టి శివ అనే వ్యక్తి పంచాయతీ ఆఫీస్కి వచ్చి చక్రెడ్డి గారు ఉన్నారా లేరని అడిగాడు. కాంట్రాక్టర్ అండి, టీడీపీ నాయకుడు, పంచాయతీ ఆఫీస్కి వచ్చి చక్రెడ్డి గారు ఉన్నారా లేరని అడిగారండి. ఆల్రెడీ నన్ను చక్రెడ్డి గారు ఆఫీస్లో కూర్చోమని చెప్పారని నేను కూర్చున్నానండి. వచ్చి సార్ ఎక్కడికి వెళ్ళారని అడిగారండి. లేరు ఎక్కడికి వెళ్ళారని చెప్పి నేను చెప్పానండి. నువ్వు దేనికి కూర్చున్నావు, ఎందుకు కూర్చున్నావు చెప్పి రీజన్ చేశాడు నేను. ఆ సార్ నన్ను కూర్చోమని చెప్పానండి. చెప్పిన తర్వాత నువ్వెవరు ఇక్కడ ఉన్నావు, నీకు ఏటిగా అధికారం చెప్పి కొట్టేసి బయటికి తోసి తలిపేసాడండి. అందులో కూడా ఎస్సీ మాల అని తిట్టి కూడా నన్ను బయటికి తోసాడు, నా షర్ట్ కూడా చింపేశాడండి. అదేవిధంగా అప్పుడు ఎంత నేను పెందుర్తి 100కి నేను కాల్ చేసి సార్తో మాట్లాడి సార్ పెందుర్తి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టమని జరిగాడండి. దాంతోపాటు గత 5 నెలలు 6 నెలల జీతాలు కూడా నేనే ఆపించాను. ఇప్పుడు 7 నెలల 8 నెలల జీతాలు కూడా నేనే ఆపించాను. నేనేం చెప్తే అదే జరుగుతుంది. ఇక్కడ పంచాయతీ మాది, నువ్వేం పీక్కుంతో పీక్కో, నువ్వేం చేయగలతో చేసుకో, బుర్ర మీద ఎక్కువ నువ్వు పీకలని చెప్పి సమాధానం చెప్పి వెళ్ళాడండి. సరే నేను చెప్పి నాకు న్యాయం జరగాలని చెప్పి నేను పోలీసుని నేను ఆశ్రయించానండి. జిల్లాలో కరోనా వైరస్ మనుగడ కొనసాగుతూనే ఉంది. రోజు కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో చిన్న వాల్తేరు పట్టణ ఆరోగ్య కేంద్రంలో కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. అన్ని వయసుల వారికి ఆసుపత్రి వైద్య సిబ్బంది కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేపట్టారు.
జీవీఎంసీ 17వ వార్డు పెదవాల్తేరు పట్టణ నిరాశ్రయుల వసతి గృహంలో రాజుగౌడ్ పండ్లు పంపిణీ చేశారు. మదర్ థెరీసా జయంతిని పురస్కరించుకొని ఈ వసతి గృహంలో ఆశ్రయం పొందుతున్న వారికి పండ్లు పంపిణీ చేసి రాజుగౌడ్ మాట్లాడారు. మదర్ థెరీసా లాంటి మానవ మూర్తుల పుట్టినరోజులను సేవా కార్యక్రమాలుగా నిర్వహించి మానవత్వాన్ని చాటాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాజుగౌడ్ అన్నారు. మదర్ థెరీసా జన్మదిన సందర్భంగా మానవ సేవ మాధవ సేవ అనే దృక్పథంతో ఈరోజు పెదవాల్తేరులో గట నైట్ షెల్టర్లో ఉన్న వృద్ధులకు అనాథలకు ఈరోజు పెదవాల్తేరు మన నైట్ షెల్టర్ మేనేజర్ గారు మురళీ గారు ఆధ్వర్యంలో పండ్లు పంపిణీ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఏదైనా ఒక అకేషన్ ఒక కార్యం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా మన ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకోకుండా మనకు కలిగినంతలో మనం మన చుట్టూ ఉన్నవాళ్ళకి పేదవాళ్ళకి అనాథలకి మనందరం కూడా సహాయం చేయాలని మనకి మదర్ థెరీసా జీవితమే ఒక ఉదాహరణ. ఆవిడ అనుగుజాడల్లో మనందరం కూడా ప్రతి ఒక్కరికి మనం అండదండలుగా ఉండాలి. సేవ చేయడానికి డబ్బు ఒకటే కాదండి, మంచి మనసు ఉండాలి. మంచి మనసు ఉంటే మనం ఎవరికైనా మన స్తోమత తగ్గట్టుగా మనం సేవ చేయొచ్చు. అదేవిధంగా ఒక న్యూ హోప్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ పేద ప్రజలందరినీ ఆదుకోవాలనే ఒక ఉద్దేశంతో ఒక మంచి కార్యక్రమం మనం చేయడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమానికి మా వచ్చేసిన అందరికీ కూడా మన వృద్ధులందరికీ పళ్ళు పంపిణీ చేయడం జరిగింది. ఇలాగే ప్రతి కార్యక్రమం కూడా నా లైఫ్లో కూడా ఎప్పుడు కూడా ఏదైనా ఒక చిన్న అకేషన్ వస్తే మనం ఎక్కడికే వెళ్ళి వందలాది రూపాయలు వేస్ట్ చేస్తున్నాం. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. బీజేపీ ఆధ్వర్యంలో ఈ నెల 29 నుండి మాతృభాష వారోత్సవాలు. ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ వెల్లడి. విభిన్న ప్రతిభావంతుల పింఛన్లను పునరుద్ధరించాలి, లోక్సత్తా పార్టీ డిమాండ్. కరోనా కట్టడికి నగరంలో మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్. భీమనగర్ డిస్పెన్సరీలో టీకాలు వేసిన సిబ్బంది. ఈ నెల 29న విశాఖ ఉక్కు పరిరక్షణ మానవహారం తీర్మానించిన అఖిలపక్ష ప్రజాసంఘాల జేఏసీ. రైతు బజార్లలో రొటేషన్ విధానం 6 బజార్లలో అమలు. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.